Hi friends, welcome to our channel Driving and Farming Logs. మన మహేంద్ర జైలో డి ఫోర్ది టాపెట్ కవర్ది ఎయిర్ సెపరేటర్ పైపు హోస్ పైప్ దగ్గర ప్లాస్టిక్ది విరిగిపోయింది. అది వేపిద్దామని చెప్పేసి షోరూమ్లలో ఎక్కడ అడిగినా కూడా అవైలబుల్ లేవన్నారు. సరే ఎంత ఉంటుందని అడిగితే 4 to 5,000 అని చెప్పారు. అయినా సరే వేపిద్దామని అనుకుంటే ఇక్కడ అవైలబుల్ లేవన్నారు. ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చి ఎలాగైనా దాన్ని సెట్ చేయాలని చెప్పి ఒకటి మన వ్యవసాయ భూములలో వాడే బ్యాటరీస్ పేరుకు వచ్చే కర్రను తీసుకున్నా. దాన్ని అయితే కట్ చేసి దాంట్లో ప్లాస్టిక్ దాంట్లో ఇరిగిపోయిన దాంట్లో పడతదా అని చూస్తే కరెక్ట్గా పట్టింది. యాక్చువల్లీ అది ఇదివరకు కూడా 2-3 సార్లు ఎంసీలు పెట్టి అది చేసి ఎంత సెట్ చేసినా ఆగట్లేదు, ఊకే ఇరిగిపోతుంది. ఇక ఇట్లయితే లేదని చెప్పేసి ఇక పంప్ కర్రను అయితే ఒక 2 ఇంచులు కట్ చేసి వన్ సైడ్ ఇరిగిపోయిన దాంట్లో ఇంకో వన్ సైడ్ హోస్ పైప్కు ఎక్కించి లీక్ కాకుండా మంచిగా టేప్ వేసి చుట్టూ ఎంసీలు పెట్టేసిన. చూడండి ఎంత బాగా ఫిక్స్ అయిందో 2 సైడ్ల లోపల పైపు మన పంపుకార పైప్ పెట్టేసి దాన్ని బరాబర్ ఫిక్స్ చేసేసిన. ఆ గ్యాప్లో ఎంసీలు పెట్టేసి మళ్ళీ ఆ ఎంసీలు వైబ్రేషన్కి విరిగిపోకుండా బైండింగ్ తీగతోటి గుంజి కట్టిన. ఇది చేసిన తర్వాత ఇప్పటికీ నేను చేసిన తర్వాత నుంచి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసే టైం వరకు దాదాపు ఒక 6,000-7,000 కిలోమీటర్లు తిరిగింది బండి. అయినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇంత ఆయిల్ లీకేజ్ కూడా లేదు, బరాబర్ ఫిక్స్ అయింది, కరెక్ట్గా సెట్ అయింది. ఇది వచ్చేసి నా బండి మీద నేను చేసుకున్న ప్రయోగం, సక్సెస్ అయింది. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే హ్యాపీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ ఆల్టరేషన్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. మీరు ఏదో ఒకటి చేస్తేనే వీడియో ముందుకెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.